ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో సిఐడి చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏపీ సిఐడి ఏసీపీ కోర్టులో గురువారం చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఏవన్గా చంద్రబాబు, ఏటుగా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్ లను ముద్దాయిలుగా సిఐడి పేర్కొంది. సింగపూర్ తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని సిఐడి తేల్చింది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అంటూ తప్పుదారు పట్టించినట్టు సిఐడి తెలిపింది. అయితే జీ2జి ఒప్పందమే జరగలేదని సిఐడి నిర్ధారించింది. సింగపూర్ తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదని సిఐడి తేల్చింది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సిర్బానా జురాంకు డబ్బులు చెల్లింపులు జరిగినట్లు నిర్ధారణ చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సిట్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్లు రూపొందించినట్లు సిఐడి పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్ ని లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్లు సిఐడి ఛార్జిషీట్ లో వెల్లడించింది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణకున్నారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకు కి మేలు చేసేలా అలైన్మెంట్ మార్పులు చేశారు. లింగమనేని నుండి చంద్రబాబుకు ఇంటిని ఇచ్చినట్టు సిఐడి పేర్కొంది. లింగమనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాల భూములు కొన్నట్టు సిఐడి పేర్కొంది. ఈ భూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చినట్లు సిఐడి నిర్ధారించింది.